నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఇలా రకరకాల పేర్లతో పిలిచే నేత విజయశాంతి పార్టీలు ఎన్ని మారినా విజయశాంతి పొలిటికల్ లైఫ్ మాత్రం ముందుకు సాగటం లేదు పాత పరిచయాలతో బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని వెళ్ళినా అక్కడ పట్టించుకునే వారే లేక అయిపోయింది తాజాగా బీజేపీ అధిష్టానం ఇచ్చినా తో పార్టీలో కంటిన్యూ అవుతుందా అన్న చర్చ మొదలైంది విజయశాంతికి పార్టీ అధిష్టానంలో ఉన్న పాత పరిచయాలతో ఎంపీ సీటు వస్తుందని అంతా ఆశించారు తెలంగాణ నుండి ఒక్కరికైనా రాజ్యసభకు అవకాశం దక్కుతుందని ఏదో ఒక రాష్ట్రం నుండి ఎంపీ పదవి ఇస్తారని అంతా ఆశించారు బీజేపీ పెద్దలు కూడా ఈసారి ఒక సీటు అడ్జస్ట్ చేద్దామని మాట ఇవ్వటంతో నేతలంతా ఎవరికి వారు తమకే ఆ పదవి అని సంబరపడిపోయారు మరికొందరు తమకే దక్కేలా ప్రయత్నాలు ఢిల్లీలో ముమ్మరం చేసుకున్నారు అయితే ఈ ఎంపీ పదవి రేసులో విజయశాంతి పార్టీ వర్గాలు ప్రచారం చేసుకున్నారు కానీ ఇప్పుడున్న బీజేపీ పాత బీజేపీ కాదుగా విజయశాంతి ఆశలపై నీళ్లు చల్లుతూ తెలంగాణ నుండి యూపీ కోటాలో బీసీ నేత లక్ష్మణ్ ను రాజ్యసభకు ఎంపిక చేశారు దీంతో విజయశాంతితో పాటు పలువురు నేతలు షాక్ గురయ్యారట ఇదేలా సాధ్యమైందని ఆర్ఎస్ఎస్ అండదండలున్న తమకే సాధ్యం కానిది లక్ష్మణ్ కు ఎలా సాధ్యమైందని నేతలంతా ఇప్పుడు తల పట్టుకున్నారని తెలుస్తుంది అయితే బీసీ నేత కావటంతో పాటు పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ కొంతకాలంగా జాతీయ స్థాయిలో పార్టీకి సేవ చేస్తున్న లక్ష్మణ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది పైగా రెడ్డి వర్గానికి రాష్ట్రం నుండి మంత్రిని చేయటం మున్నూరు కాపు వర్గానికి ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన నేపథ్యంలో మున్నూరు కాపు వర్గాల గంపగుత్తా సపోర్ట్ కోసం లక్ష్మణ్ ను టేకప్ చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది ఏదేమైనా కాని పాపం రాములమ్మ ఇక బయటకు కూడా వస్తుందో రాదు అని బీజేపీ శ్రేణులు నిట్టూర్చుతున్నాయి